రోజు పిల్లారా మనము కష్ట గ్రంథంలోంచి వనిస్సీము అనేటువంటి ఒక వ్యక్తిని గురించి ధ్యానించబోతున్నాం. వనిస్సీము అనేటువంటి ఒక వ్యక్తిని గురించి. ఇక వనిస్సీము మరి ఎవరు అంటే ఫిలోమోను అనేటువంటి ఒక వ్యక్తి, ఇంటిలో పనిచేస్తున్న ఒక దాసుడు. ఇక వనిస్సీము ఫిలోమోను ఇంటిలో ఒక పనివాడు ఇక వనిస్సీము. అయితే ఇక వనిస్సీము మరి ఇక్కడ రక్షణ పొందాడు. రక్షణ పొందిన వనిస్సీమును తిరిగి చేర్చుకోమని పౌలు భక్తుడు ఫిలోమోను గారికి ఉత్తరం రాస్తాడు. అదే ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈ ఫిలోమోను పౌలు గారి ద్వారా రక్షణలోకి వచ్చినటువంటి వ్యక్తి. పౌలు గారి ఆత్మీయ కుమారుడే ఈ యొక్క ఫిలోమోను. అయితే ఇక వనిస్సీము విషయానికి వస్తే, వనిస్సీము ఫిలోమోను ఇంట్లో దాసుడు అనే విషయం మనకి ఎలా తెలుసు అంటే, ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయంలో, ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుతున్నాను. అతడి మీదట దాసుడుగా ఉండక, అతడు అనగా వనిస్సీము ఇక మీదట ఎవరుగా ఉండకంటే దాసుడుగా ఉండక, దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటికే కాబోలు. అతడు కొద్ది కాలము నేను ఎడబాసి ఉండే. కాబట్టి ఇక మీదట అతడు దాసుడుగా ఉండక అతడిని సహోదరుడుగా నువ్వు చేర్చుకో అని పౌలు గారు ఇక్కడ ఫిలోమోనుతో చెప్తూ ఉన్నాడు. మరి ఒకప్పుడు ఈ యొక్క వనిస్సీము ఫిలోమోను ఇంటిలో దాసుడు. దాసుడైన ఈ యొక్క వనిస్సీము పౌలు గారి ద్వారా రక్షించబడతాడు. రక్షించబడినటువంటి యొక్క వనిస్సీమును మరలా పౌలు ఫిలోమోను ఎదురుకు పంపిస్తూ, ఇక ఇతని దాసుడుగా నువ్వు ఎంచొద్దు, సహోదరుడిగా ఎంచు అని పౌలు ఫిలోమోనుతో చెప్తాడు. నిజానికి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సహోదరులము సోదరిమనులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మరి యజమానుడని దాసుడని స్త్రీ అని పురుషుడని మరి స్వతంత్రుడని ఎటువంటి భేదము లేదు. మనమందరము కూడా క్రీస్తులో ఏమై ఉన్నామంటే ఏక శరీరమై ఉన్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సందర్భంలో ఒక వచనాన్ని చదువుతున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో, మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళితే అక్కడ పౌలు భక్తుడు మరి గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ఏమై ఉన్నారు? ధరించుకుని ఉన్నారు. యూదులో యూదుడని, గ్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని రాయబడి. యూదుడు క్రీస్తు దేశస్థుడు అని యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి యూదులు అన్యులను తారతమ్యం లేదంటే, దాసుడు స్వతంత్రుడని భేదం కూడా లేదు, స్త్రీ పురుషుడనే తారతమ్యం లేదు. ఎవరైతే యేసుక్రీస్తులో బాప్తిజం పొందారో వారందరూ కూడా ఎవరిని ధరించుకుని ఉన్నారు అంటే యేసుక్రీస్తును వారు ధరించుకుని ఉన్నారు. ఈ సందర్భంలో మరొక వచనం కూడా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మనము 11వ వచనాన్ని కూడా చదువుతున్నాం. కొలసీ 3:11లో, ఇటు వారిలో క్రీస్తు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుడయందును పొందుడని సున్నతి పొందకపోటి అని భేదం లేదు, పరదేశి అని సిద్ధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తులోకి వచ్చి ఉన్నారో వారందరూ క్రీస్తులో ఏకశరణంగా ఉన్నారు, వారు క్రీస్తును ధరించుకుని ఉన్నారు. వారిలో మరి దాసుడని యజమానుడని తారతమ్యం లేదు. మనమందరం క్రీస్తులో సహోదరు లాంటి వారు, సోదరిమను లాంటి వారమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కానీ పౌలు కూడా ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ, ఒకప్పుడు ఆయన నీకు దాసుడు గాని ఇప్పుడు ఆయన రక్షింపబడ్డాడు, కనుక అతన్ని నువ్వు సహోదరుడుగా నువ్వు ఎంచు అని పౌలు ఫిలోమోనుతో చెప్తూ ఉన్నాడు. అయితే దాసుడైన ఈ వనిస్సీము ఫిలోమోనుకు నష్టాన్ని కలుగజేశాడని. ఏంటి ఆ నష్టము అని మనం ఆలోచిస్తే,
ఈ యొక్క వనీసిము దాసుడైన వనీసిము ఫిలోమోన్ ఇంటిలో దొంగతనం చేసి పారిపోతాడు. ఫిలోమోన్ పత్రికలోకి వెళ్దాం. ఫిలోమోన్ పత్రిక మొదటి అధ్యాయంలో మరి 18వ వచనాన్ని మనం చదివితే పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఫిలోమోన్తో వనీసిమునికి వచ్చి అతడు అనగా వనీసిము నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చు. పౌలను నేను నా సుహస్తముతో ఈ మాట రాయించున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్ప. పౌలు గారు ఫిలోమోనుకి ఉత్తరం రాస్తూ అంటున్నాడు అతడు నీకు ఏదైనా నష్టం కలగజేస్తే అది నా లెక్కలో చేర్చు, నేనే దాన్ని ఏం చేస్తాను తెలుస్తాను. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు అంటున్నాడు. అంటే ఫిలోమోను గారు పౌలు గారు ద్వారా రక్షణకు వచ్చాడు. పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు ఫిలోమోను. అందుకే 19వ వచనంలో పౌలు అన్నాడు నీ ఆత్మ విషయంలో నీవే నాకు ఏమై ఉన్నావు రుణస్థుడుగా ఉన్నావు అని అంటున్నాడు. దీన్ని బట్టి ఫిలోమోను పౌలు ద్వారా రక్షింపబడ్డాడని మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా వనీసిము గురించి పౌలు మాట్లాడుతూ అతడు నీకు ఏదైనా నష్టం కలగజేస్తే అది నా లెక్కలో చేర్చు అంటున్నాడు. అంటే ఈ వనీసిము ఫిలోమోనుకు నష్టం కలగజేశాడు. ఏంటి ఆయన కలుగు చేసిన నష్టం అని ఆలోచిస్తే ఇక వనీసిము ఫిలోమోన్ ఇంటిలో దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసి ఫిలోమోన్ ఇంటిలో నుంచి వనీసిము పారిపోతాడు. పారిపోయిన వనీసిము రోమా చెరకి వెళ్తాడు. ఆ రోమా చెరలో పౌలు గారు వనీసిమును కలుసుకుని వనీసిముకు సువార్తను ప్రకటిస్తాడు. ఆ సువార్త విని వనీసిము రక్షింపబడతాడు. రక్షించబడ్డ వనీసిమును మనం తిరిగి చేర్చుకోమని పౌలు ఫిలోమోనుకి ఏం చేస్తాడంటే ఉత్తరాన్ని రాస్తాడు. కానీ వనీసిము కలుగు చేసిన నష్టం ఏంటి అంటే వనీసిము ఫిలోమోన్ ఇంటిలో దొంగతనం చేశాడు. దాసుడైన వనీసిము తన యజమానుడైన ఫిలోమోన్ ఇంటిలో దొంగతనం చేస్తాడు. బైబిల్లో దాసులైన వారు ఏ రీతిగా ఉండాలో చాలా చక్కగా బైబిల్లో రాస్తారు. మనలో చాలామంది ఒక చేతి కింద మనం పనిచేస్తూ ఉండవచ్చు. ఇళ్లలో పనిచేసుకునేవారు, ఆఫీసులో పనిచేసుకునేవారు, ఆయా స్థలాల్లో పనిచేస్తున్నవారు, మన పైన ఎవరైనా యజమానులుగా ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలో బైబిల్లో రాస్తున్నది. దాసులు తమ యజమానుల పట్ల ఎలాగ నడుచుకోవాలి ఒక వచనం చదువుదాం. ఇదే తీతు పత్రికలో ముందు ఫిలోమోన్ పత్రిక ముందు ఉంటుంది. తీతు పత్రిక 2:9-10 తీర్పు పత్రిక 2:9-10 దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్టు. నెంబర్ 1 దాసులు ఎలా ఉండాలట? తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. నెంబర్ 2 ఏమియు అపహరింపక అంటే దొంగతనము చేయక. నెంబర్ 3 సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అంటే నమ్మకస్తులుగా ఉంటుంది. నెంబర్ 4 అన్ని కార్యములు ఎందు వారిని అనగా యజమానులను సంతోష పెట్టుచు. నెంబర్ 5 వారికి లోబడి ఉండవలేనని వారిని ఏం చేయము హెచ్చరించము. కాబట్టి దాసులైన వారు తమ యజమానుల పట్ల ఈ విధంగా ప్రవర్తించాలి. 1 దాసులు తమ యజమానులకు ఎదురు మాట చెప్పకూడదు. 2 దాసులైన వారు దొంగతనం చేయకూడదు యజమానుల దగ్గర. 3 నమ్మకస్తులుగా ఉండాలి, అపనమ్మకస్తులుగా ఉండకూడదు. 4 దాసులైన వారు అన్ని విషయాల్లో తమ యజమానులను సంతోష పెట్టాలి. 5 దాసులైన వారు తమ యజమానులకు ఏం చేయాలంటే లోబడి ఉండటం మనము నేర్చుకోవాలి. ఈ 5 లక్షణాలు ఎవరు కలిగి ఉండాలంటే దాసులైన వారు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ యజమానుడు వాక్యానికి వ్యతిరేకంగా చేయమని చెప్తే లోబడకూడదు. కానీ ఇక మిగతా అన్ని విషయాల్లో దాసులు ఎవరికి లోబడి ఉండాలి అంటే తమ యజమానులకు లోబడి ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి, దొంగతనాలు చేయకూడదు. కొంతమంది దాసులు యజమానుల ఇళ్లలో యజమానుల దగ్గర దొంగతనాలు చేస్తూ ఉంటారు, అది పాపమని బైబిల్ చెప్తుంది. వనీసిము కూడా తన యజమానుడు ఫిలోమోను ఇంటి దొంగతనం చేశాడు. బైబిల్ గ్రంథము దొంగతనాన్ని ఖండిస్తుంది. దేవుని ప్రజలుగా మనము దొంగతనము చేయకూడదు.
దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి అంటే దొంగిలకూడదు అని మనం చదువుతూ ఉంటాం. మరి దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని పిల్లలు ఎలాగ సంపాదించాలి అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మరి మనం 28వ వచనం దొంగిల వాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలి. దొంగిలకూడదని నిగమకాండ 20వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది. ఇక్కడ ఎఫెసి పత్రిక 4వ ఏముందంటే దొంగిల వాడు ఇక మీదట ఏం చేయకూడదు అంటే దొంగతనాలు చేయకూడదు. ఒకప్పుడు ప్రభు నమ్మక ముందు మనం దొంగతనం చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత దొంగిల వాడు ఇక మీదట దొంగిల కాదు. అక్కరగల వారికి అంటే అవసరతలో ఉన్న వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పనులు చేయించు. మనం ఏం చేయాలంటే కష్టపడాలి. దొంగతనాలు చేసి, మోసాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, డబ్బులు వడ్డీనిపిస్తూ, లంచాలు తీసుకుంటూ మనం ధనాన్ని సంపాదించకూడదు. మరి ఎలా సంపాదించాలి అంటే మన చేతులతో మనం మంచి పనులు చేస్తూ ఏం చేయాలట సంపాదించాలి. దొంగతనాలు చేసే వాడికి మీద దొంగతనం చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కాలేరరు అని మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం రాస్తున్నారు. దొంగతనాలు చేసేవారంటే దేవుని రాజ్యానికి చేరరు, మరి ఎక్కడికి వెళ్తారంటే నరకానికి పోతారు. కాబట్టి మన జీవితాల్లో దొంగతనానికి దూరంగా ఉండాలి. దొంగతనం అంటే మనది కాని వస్తువులు ఆశించి ఇతరులకు తెలియకుండా మనం తీసుకుంటే దాన్ని ఏమంటారంటే దొంగతనం అని. కొంచోట చర్చిలో కూడా ఏం జరుగుతున్నాయి, దొంగతనాలు ఇళ్లలో దొంగతనాలు జరుగుతావు. అసలు మనకి కాని దేన్ని మనం ఆశించవద్దు. నీ పొరుగు వారి దగ్గర ఏది ఆశించవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తాం. దొంగ సొమ్ము ఏదైనా మన ఇళ్లలో ఉంటే అది మనకు శాపమే తప్ప అది మనకు దీవెన కాదు. బైబిల్లో కొంతమంది దొంగతనాలు చేశారు. ఆ దొంగ సొమ్ము వారి ఇంటిలో పెట్టుకున్నారు, చివరికి వాళ్ళు నాశనమైపోయారు. వారు దొంగతనాలు చేశారు, కానీ ఆ దొంగతనాన్ని వారు ఒప్పుకోలేదు. చేసిన పాపం కొరకు వారు పశ్చాత్తాపడలేదు, కనుక వారు నాశనమయ్యారు. కానీ ఒనీసీము విషయానికి వస్తే ఒనీసీము దొంగతనం చేస్తాడు, కానీ తర్వాత ఈ ఒనీసీము చెరసాలలో పౌలు గారు చెప్పిన సువార్తను విని తన దొంగతనం పాపాన్ని ఒప్పుకుని యేసుక్రీస్తును అంగీకరించాడు ఒనీసీము. కాబట్టి ఒనీసీము రక్షించబడ్డాడు, అనేకులకు ఆశీర్వదకరంగా మారిపోయాడు. మరి బైబిల్లో ఆకాను అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. యెహోషువ 7వ అధ్యాయం చదివితే అక్కడ ఆకాను అనే వ్యక్తి ఎరుకు అనే పట్టణంలో దొంగతనం చేస్తాడు. ఏంటి అంటే ఒక మంచి శీనాలు పై వస్త్రం, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తు గల ఒక బంగారు కమ్మె ఆ యొక్క ఆకాను అనేవారు దొంగతనం చేసి తన గుడారంలో దాచిపెట్టాడు. అది ఎవరు చూడరు, కానీ దేవుడు చూశాడు. ఆ దొంగను పట్టిస్తాడు నాయకుడు యెహోషువ. అప్పుడేం జరిగిందయ్యా అంటే ఒక మాట చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మరి మనము 21వ వచనం దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మెను నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటాను. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయూ ఏం చేశాను ఒప్పుకోలేను. ఇక్కడ ఆకాను అనేవాడు తాను చేసిన దొంగతనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే అతను పట్టబడిన తర్వాత, దొంగని తేలిన తర్వాత నువ్వు చేసింది చెప్పు అన్నప్పుడు అతడు అక్కడ చేసిన దొంగతనాన్ని చెప్పాడు. తన ఫలితంగా ఏం జరిగింది అయ్యా అంటే మనము 25వ వచనంలో అప్పుడు యెహోషువ నీ వేళ మమ్మల్ని బాధపరిచినవి నేను యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావు కొట్టి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేస్తుంది, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లుకుని అందుచేతను నేటి వరకు ఆ చోటికి
ఆకోను లోయ అని. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల ప్రజలు మరి ఆకాను, ఇంకా మరి ఈ వచనం చదవలేదు 24వ వచనంలో. తర్వాత యెహోషువయు ఇశ్రాయేల్ అందరూ జెరహు కుమారుని ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోను లోయలోనికి తీసుకుని వచ్చి. ఆకాను ఒక్కనే కాదండి, ఆకాను యొక్క కుమారులు, కుమార్తెలు, భార్యలు, ఆకానికి వచ్చినటువంటి వస్తు సంపద, ఆకాను కలిగిన సమస్తాన్ని కూడా ఒక చోటికి తీసుకొచ్చారు. ఆకూరు అనే ఒక లోయ, అక్కడ ఇస్రాయేలు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక రాయి తీసుకుని మొత్తం వారందరూ రాళ్ళతో కొట్టి చంపేశారు. చంపేసిన తర్వాత వారందరూ అగ్నితో కాల్చేశారు. కాల్చేసిన తర్వాత వారందరూ బూడిదిగా మారిపోయారు. ఆ బూడిది పైన ఈ రాళ్ళు కుప్పగా వేశారు. ఆ రాళ్ళ కుప్ప ఆకూరు లోయ అని పేరు పెట్టారు. ఇక్కడ ఆకారు తన ఇంటి వారు నాశనం అయిపోయారు. కారణం ఏమిటయ్యా అంటే వీరు దొంగతనము. ఆకారు ఇంటి వారందరూ చేయలేదు, ఆకారు ఒకటి చేశాడు. ఒకటి చేసిన దాన్ని బట్టి ఒక ఇంటి వారందరి మీదకి ఏమొచ్చిందయ్యా అంటే దేవుని కూతురత. కాబట్టి మన ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తే గొప్ప అని చెప్పారు, కొంతమంది చెప్పరు దొంగతనం చేసి వస్తున్నారు మాకెంతో మంచిగా ఉంటుంది అనుకుంటారు. కానీ చివరికి దొంగ సొమ్ము మనకు మన కుటుంబానికే ఏం తీసుకొస్తుందంటే శాపాన్ని తీసుకొస్తుంది. ఆకాను దొంగతనం చేశాడు తప్పనిసరిగా తాను తన కుటుంబం నాశనం అయిపోయాడు. ఇక మనం రాహేల్ అని ఒక స్త్రీ గురించి రాస్తుంది బైబిల్. రాహేల్ ఆమె తన తండ్రి గారి ఇంట్లో గృహదేవతను దొంగతనం చేస్తుంది. గృహదేవతను దొంగతనం చేసి వండే సామాగ్రిలో పెట్టేస్తుంది. చివరికి రాహేల్ అనే స్త్రీ అప్పటికి గర్భవతిగా ఉంటుంది. కుమారుని కంటూ కంటూ ఆమె కూడా ఏమైపోతుంది, చనిపోతుంది. ఈ సందర్భంలో రాహేల్ గురించి ఒక మాట చదువుదాం. ఆదికాండం 31వ అధ్యాయం. ఆదికాండం 31వ అధ్యాయంలో మనము 19వ వచనాన్ని చదువుతున్నాం. ఆదికాండం 31:19లో లాబాను తన గొర్రె బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేల్ ఎవరంటే లాబానికి చిన్న కుమార్తె అనమాట. లాబాను తండ్రి అయిన లాబాను గొర్రె బొచ్చు కత్తిరించడానికి వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహ దేవతలను ఏం చేశాను దొంగలేను. రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహ దేవతలు దొంగతనం చేసింది అంటారు. మరి ఆ దొంగతన పాపాన్ని ఒప్పుకోలేదు. మరి అదే 31వ అధ్యాయం ఆదికాండం 31వ అధ్యాయం 34వ వచనం. రాహేలు ఆ విగ్రహాలను తీసుకుని వంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చునేను. కాగా లాబాను ఆ గుడారం అన్నంతటం తరిమి చూచినప్పటికీ అవి ఏం చేయలేదట దొరక. కాబట్టి ఇక్కడ రాహేలు దొంగతనం చేసింది, తన ఉండే సామాగ్రులు వాటిని దాచిపెట్టేసి ఎవరు ఆమెను కనుగొనలేకపోయారు. కానీ యాకోబు అంటే రాహేలు భర్తను యాకోబు లాబాను అంటాడు, ఎవరి దగ్గర అయితే నీ గృహ దేవతలు కనిపిస్తాయో వారు చావలిని అంటాడు. ఈ మాట 32వ వచనం. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును వారు బ్రతకకూడదు. నీవు నా ఎదురున్న వాటిని మన బంధువుల ఎదుట వెనక్కి నీ దారి తీసుకునుమని లాబానుతో చెప్పే. రాహేలు వాటిని దొంగిలేనని యాకోబులకు తెలియలేదు అని 32వ వచనం. 31వ అధ్యాయం ఆదికాండం 32వ వచనం. కాబట్టి ఇక్కడ రాహేలు దొంగతనం చేసింది ఆ విషయం భర్తకు కూడా తెలియలేదట. యాకోబు కొన్ని సామాగ్రులు దాచిపెట్టేసి తండ్రి లాభాలు గుడారాలన్నీ వెతికాడు, ఎక్కడ దొరకలేదు. కానీ చివరికి రాహేలు జీవితం ఎలా ముగించబడింది అంటే ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయంలో రాహేలు జీవితం ఎలా ముగించబడిపోయింది. 35వ అధ్యాయంలో మనము 16వ వచనం. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతుకు వెళ్ళిన మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడేను. ఆమె ప్రసవ వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెకు భయపడకము, ఇది నీకు కుమారుడని చెప్పాను. ఆమె మృతి పొందేను, ఆమె అంటే రాహేలు మృతి పొందేను. ప్రాణము పోవచ్చుటగా ఆమె అతని పేరు బెనోని అనిను, అతని తండ్రి అతనికి బెన్యామీనను పేరు పెట్టాను. అట్లు రాహేలు మృతి పొంది
బెత్లెహేమను ఎఫ్రాత మార్గమున పాతిపెట్టబడిను. యాకోబాని సమాధి మీద ఒక స్తంభంలో కట్టించాను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. కాబట్టి ఇక్కడ రాహేలు పుట్టింటి నుంచి అత్తగారింటికి బయలుదేరేదండి. మధ్యదారులో ఆమె కుమారుని కంటూ చివరికాలు చేరుతారు. ఇంకా అత్తగారింటి దారి కూడా ఆమె రాహేలు వెళ్ళలేదు. కారణం ఏంటంటే ఆమె దొంగతనము చేస్తుంది. ఆ దొంగతన పాపాన్ని ఒప్పుకోలేదు. ఆమె కప్పెట్టుకుని దాచిపెట్టుకుని చివరికి దేవుని ఉగ్రత రాహేలు వచ్చింది. ఆకారు కూడా దొంగతన పాపం చేశాడు, ఒప్పుకోలేదు, కప్పెట్టుకున్నాడు. చెడుకి కాదు తన కుటుంబం సర్వనాశనం. అలాగే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ఒకడున్నాడు. ఆయన పేరు ఇస్కరియోతు యూదా. ఆ దినాల్లో యేసు ప్రభు సేవకు వెళ్తున్నప్పుడు ఆయనకి కానుకలు ఇచ్చేవాడు. అయితే కానుకలు ప్రభు ఉంటుండేవాడు కదా. ఇస్కరియోతు యూదాకి డబ్బు సంచి ఇచ్చాడు ప్రభు. ఆ కానుకలు ఆ డబ్బు సంచులు వేస్తూ ఉండేవాడు. అయితే ఇస్కరియోతు యూదా ఆ కానుక సంచిలో వేయబడిన కానుకలను అతను ఏం చేస్తూ వచ్చాడంటే దొంగతనం చేస్తూ వచ్చాడు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ఒకడైన ఇస్కరియోతు యూదా దొంగ అని బైబిల్ చెప్తుంది. ఈ మాట యోహాను సువార్త 12 అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 12 అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 12 అధ్యాయం 6వ వచనంలో వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడింది దొంగిలించుచూ వచ్చాను గనక అలాగూ చెప్పాడు అని యోహాను సువార్త 12 అధ్యాయం 6వ వచనం రాయబడింది. ఇస్కరియోతు దొంగ, వాడి దగ్గర డబ్బు సంచి ఉన్నది. ఆ డబ్బు సంచిలో ఇవ్వబడినటువంటి డబ్బులు అక్కడ ఏం చేస్తూ వచ్చాడంట, దొంగతనం చేస్తూ. చివరికి ప్రియులారా, ఇస్కరియోతు యూదా తన దొంగతనం పాపాన్ని ఒప్పుకోలేదు. చివరికి యూదా జీవితం ఎలా ముగించబడిందో మనందరికి తెలుసు. చివరికి యూదా ఉరిపెట్టుకుని ఏమైపోయాడు, చనిపోయాడు. కాబట్టి ఇలాగా దొంగతనానికి ఏముందంటే దేవుని వాక్యం ప్రకారం శిక్ష అనేది ఉన్నది. మనలో ఎవరము దొంగగా ఉండకూడదు. ఎఫీసి పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం ప్రకారం మనమందరము మన చేతులతో మంచి పనులు చేస్తూ మనం ఏం చేయాలంటే కష్టపడే వారంగా మనము ఉండాలి. దొంగతనాలు చేస్తున్న వారు ఇక మీద దొంగతనాలు చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకవేళ మనలో దొంగతనం అనే పాపం ఉన్నట్లయితే అది ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన ఎవరి దగ్గర అయితే దొంగతనం చేశామో ఆ దొంగ సొమ్ము మన వారికి తిరిగి మనం ఇచ్చివేయాలి, వారికి క్షమాపణ కోరాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక స్త్రీ ఒక యజమాని ఇంట్లో పనిచేస్తుందంట. పనిచేస్తుంటే ఆ యొక్క యజమానుడు ఇల్లు మారుతున్నప్పుడు ఆ ఇంటి సర్దానికి ఈవెన్ కూడా రమ్మని చెప్పారు. ఇల్లు మారుతున్నామమ్మా, కొంచెం ఇంట్లో సామాన్లు సర్దాలని. అయితే ఈమె ఇల్లు సదులుతున్నప్పుడు ఆ యజమాని ఇంట్లోని చక్కపేట్లు ఉన్నాయంట. చక్కపేట్లు దొంగతనం చేసిన యజమానికి యజమానులు తెలియదు. దొంగలు చేసి తన ఇంటికి తెచ్చేసుకున్నాడు. అయితే దాని ఇంట్లో దాచిపెట్టుకోరు. ఈమె క్రైస్తవురాలు, ప్రభుని నమ్ముకున్నాను, దొంగతనం చేసి. అయితే నెక్స్ట్ సండే వచ్చింది, చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్తే ఆ రోజు వాక్యము దొంగతనం మీదే వాక్యం వచ్చిందంట. దొంగ సొమ్ము ఏదైనా నీ ఇంట్లో ఉంటుంది, నీకు శాపం తెచ్చిపెడుతుంది, నీకు నీ కుటుంబానికి శాపం తెచ్చిపెడుతుంది. ఆ కారణం ఎవరు దొంగతనం చేశాడు, తాను తన కుటుంబం సర్వనాశనం అయిపోయింది. కానీ దొంగ సొమ్ము ఏదైనా నీళ్ళలో ఉంటే అది తిరిగి వారికి ఇచ్చివేయాలి, లేకపోతే దేవుడు ఉగ్రతని మీదకి వస్తుంది అని దేవుడు తన సేవకుల నుంచి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇంకెంక ఎక్కువ భయం పట్టుకున్నాడు. అమ్మో నేను దొంగతనం చేశాను, పీఠం తెచ్చేం చేశాను ఇంట్లో, దేవుడు నాతోనే మాట్లాడని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఆత్మ అనుకుందంట, ఆ దొంగోస్తులు మళ్ళా నువ్వు తిరిగి ఇచ్చేస్తే నువ్వు దొంగదాను అనుకుంటాడు, వద్దని ఒక ఆత్మ చెప్తున్నాడు. దైవం కానీ దేవుని ఆత్మ చెప్తుందంట, లేదు దొంగ సొమ్ము నీకు ఉండడానికి వెళ్ళే ఉంటే నీకు నీ కుటుంబానికి శాపం. కానీ నీ యజమాని అని పేర్లు, ఆ యజమానికి ఆ పేర్లు ఇచ్చేసి క్షమాపణ కోరుకో, దేవుడు నేను క్షమిస్తాడు అని ఇంకొక ఆత్మ చెప్తుందంట, దేవుని ఆత్మ. అప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాక ఆమె తెలిసిన ఒక ఆత్మీయ సహోదరి ఉందంట, ఆమెతో విషయాన్ని పంచుకున్న ఒక ఆత్మీయ సహోదరి కూడా
అమ్మ దొంగస్తుంది ఏది మన ఇళ్లలో ఏం చేయకూడదు ఉండడానికి వీలు నువ్వు ఇచ్చేస్తే అది క్షేమం లేకపోతే నువ్వు ఎంతో నష్టపోతావని చెప్పాను. అప్పుడు ఏమిటనే ఆ స్త్రీ నా యజమానుడు నన్ను దొంగదనుకున్నా పర్వాలేదు అని చెప్పి ఆ చక్క పేటలు యజమాని దగ్గర తీసుకెళ్ళి అయ్యా నేను మీతో ఈ పేటలు ఏం చేశాను దొంగతనము చేశాను దేవుడు నాతో మాట్లాడాడు దయతో నన్ను క్షమించాను ఇదిగోండి మీ పేటలు అని చెప్పి తిరిగి చేశాడు. అప్పుడు ఆ యజమాడు ఆశ్చర్యపోయాడు ఆయన అన్యుడు ఆ యజమాను ఓ మీ ప్రభు ఈ విధంగా కూడా ఏం చేస్తాడు మాట్లాడతాడని చెప్పి చాలా ఆశ్చర్యపోయి తాను కూడా ఏ సూపిస్తూ నమ్మేదంటే ఏ సూపిస్తూ అంగీకరించాడు. కారణం ఏదో తెలుసా ఆమె చేసిన దాన్ని తిరిగి ఏం చేసిన వల్ల కాబట్టి మన జీవితాము వాక్యాన్ని బట్టి కట్టుకోవాలి. మనం దొంగదనాలు చేస్తూ ఏ కొంతమంది దొంగ సొమ్ములు దేవునికి ఇస్తూ ఉంటా ఉంటాం దేవా పాలనకి ఏం చేస్తా వెళ్తున్నా నా కన్నం పడితే దాంట్లో సగం నీకాదు. దేవుడు దొంగ సొమ్ము తీసుకునేవాడు అసలు మనం దొంగతనం చేయకూడదని నేను వాక్యం సెలవిస్తాను. నీది కాని దాన్ని ఆశించి ఇతరులకు తెలియకుండా తీసుకోకూడదు. మన చేతులతో మనం మంచి పనులు చేస్తూ కష్టపడాలని దేవుడు వాక్యం సెలవిస్తాం. ప్రియులారా ఆకాను ఒప్పుకోలేదు దొంగతనాన్ని, రాహేలు ఒప్పుకోలేదు దొంగతనాన్ని, ఇస్కరేతి యూదా ఒప్పుకోలేదు దొంగతనాన్ని, కానీ వారందరూ శిక్షించబడ్డారు. కానీ ఒనీసిము ఒప్పుకున్నాడని ఇది ఒనీసిము గొప్ప సంగతి. ఒనీసిము దొంగతనం చేశాడు దొంగ ఆయన ఒనీసిము తాను చేసిన పాపమును ఒప్పుకున్నాడు ప్రభు దగ్గర వాక్యం విన్న తర్వాత. కలిపినే ఒనీసిము ఏమైనాడంటే క్షమించబడ్డాడు. ఒనీసిము సువార్త ప్రకటించింది ఎవరంటే పౌలు భక్తుడు. ఎక్కడ ప్రకటించాడు పౌలు గారు ఒనీసిము సువార్త అంటే రోమా చెరసాలలో ప్రకటించాడు. ఇప్పుడు ఫిలమోను పత్రికలోకి వెళ్దాం. ఫిలమోను పత్రికలో మనము మొదటి అధ్యాయం ఫిలమోను పత్రిక మొదటి అధ్యాయంలో కాబట్టి మనం ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. అతిక్రమంలో దాచిపెట్టువాడు వదిలాడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడట దేవుని కనికరమును పొందును అని సామెతలు 28:13 ఉంటుంది. కానీ దొంగతనమే కాదు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏ పాపం ఉన్నా అది ఒప్పుకుని విడిచిపెడితే దేవుని కనికరం మన మీదకి వస్తుంది. ఇక ఫిలిమోను పత్రిక మొదటి అధ్యాయంలో వెళ్ళిపోదాం. 8వ వచనంలో పౌలు ఫిలిమోనుతో మాట్లాడుతూ అంటాడు యుక్తమైన కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకునట మరీ మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనీసిము కోసరం నిన్ను వేడుకొనుచున్నా. ఎక్కడ పౌలు గారు ఒనీసిము గారిని నా బంధకాలలో నేను కన్నాను అంటున్నాడు. బంధకాలని చెరసాల పౌలు గారు రోమా చెరలో ఉన్నాడు. రోమా చెరలో ఉంటూ ఫిలిమోనుకు ఉత్తరం రాశాడండి. బైబిల్లో పౌలు గారు రోమా చెరసాలకు 2 సార్లు వెళ్తారు. మొదటిసారి రోమా చెరకు వెళ్ళినప్పుడు ఈ రోమా చెరలో నుంచి పౌలు 4 పుస్తకాలు రాస్తాడు బైబిల్లో. ఒకటి ఎఫీసీలకు రాసిన పత్రిక, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తర్వాత కొలొస్సీలకు రాసిన పత్రిక, 4వది ఏంటంటే ఫిలిమోనుకు రాసిన. ఈ 4 పత్రికలు పౌలు రోమా చెరలో ఉండి రాశాడు. అందుకే వీటిని చెరసాల పత్రికలు అని అంటారు. పౌలు ఈ ఫిలిమోను పత్రిక రోమా చెరలో ఉండి రాస్తూ నా బంధకాలలో నేను కనిన నా కుమారుడు ఒనీసిము కోసం అంటున్నాడు. అంటే పౌలు ఒనీసిముకు సువార్త ఎక్కడ ప్రకటించాడంటే చెరసాలలో ప్రకటించాడు. పౌలు చెప్పిన సువార్త విని ఒనీసిము రక్షించబడ్డాడు, తన దొంగతనాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. పౌలు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పౌలు భక్తులు తాను రక్షణ పొందిన నాటి నుండి చనిపోయేంతవరకు ఎక్కడుంటే అక్కడ పౌలు గారి ఇతరులకు ఏం చేశారు తెలుసండి, సువార్త ఆయన అది జైలని లేదు, సొంత వీధని లేదు, సమాజ మందిరమని లేదు. ఎక్కడ తనకు సువార్త ప్రకటించడానికి అవకాశం దొరికితే అక్కడ పౌలు గారు ఏం చేసేవాడంటే సువార్తను ప్రకటించేవాడు. ఇక్కడ చెరసాలు ఒనీసిము సువార్త ప్రకటించాడు పౌలు గారు. ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్తే అక్కడ పౌలు ఏథెన్స్ అనే పట్టణంలో సువార్త ఎక్కడ ప్రకటించాడు చదువుదాం. అపొస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మరి ఈ మాట రాయబడినది. అపొస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 16వ వచనం పౌలు ఏథెన్స్ వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా
ఆ పచ్చను విగ్రహములతో నిండి ఉండట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీరులో తను కలుసుకున్న వారితోనూ తర్కించుచు వచ్చి అపొస్తల కార్యాలు 16:17 పౌలు ఏథెన్సు పట్టణంలో ఉన్నాడటండి. ఆ పట్టణంలో వారందరూ కూడా పట్టణం అంతా విగ్రహాలతో నిండిపోయింది. ఆ పట్టణంలో ప్రజలందరూ విగ్రహాలను చేస్తూ ఉన్నారు. కాబట్టి పౌలు గారు ఇక్కడ సమాజ మందిరంలో ఉన్న యూదులతో మాట్లాడాడు. సంత వీధుల్లో ప్రతిరోజు తను కలుసుకున్న ప్రతి ఒక్కరితో పౌలు ఎవరి గురించి ప్రకటించాడంటే యేసును గురించి అతడు ప్రకటించాడు. కాబట్టి పౌలు గారే కదండి రక్షణ పొందిన మనం అందరం కూడా ఎక్కడుంటే అక్కడ క్రీస్తుని ఎరగని వారికి తప్పకుండా మనం ఏం చేయాలంటే క్రీస్తుని గురించి ప్రకటించు వారంగా చదువుకుంటున్న స్థలాల్లో కానీ, ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో కానీ, వ్యాపారం చేస్తున్న స్థలాల్లో కానీ, పనిచేస్తున్న స్థలాల్లో కానీ మనం ఎక్కడుంటే అక్కడ క్రీస్తుని ఎరగని వారికి క్రీస్తుని గురించి ప్రకటించాలి. దేవుడు మన అందరినీ ఎందుకు రక్షించాడు? ఒకప్పుడు పాపంలో శాపంలో ఉన్న మనలను దేవుడు పాప శాపాల నుంచి ఎందుకు రక్షించాడు అంటే ఆయన గురించి మనము ప్రకటించడానికి. అందుకే మొదటి పేతులు 2:9 అంటాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం. దేవుడు మనందరినీ చీకటిలో నుండి అంటే పాపములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు కొరకయ్యా అంటే ఆయన గుణ అతిశయాలు మనం ఏం చేయాలి? ప్రచురము చేయటం, అంటే ప్రభువు గురించి ప్రకటించడానికి దేవుడు మనల్ని రక్షించు. సువార్త ఒకటి మాత్రమే పాపిని రక్షిస్తుంది. సువార్తను నమ్ము ప్రతివానికి అది రక్షణ కలుగజేస్తుంది. సువార్తలో దేవుని శక్తి ఉన్నది అంటాడు పౌలు రోమపత్రిక 16:16. నమ్ము ప్రతివానికి, సువార్త నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయడానికి సువార్తలో దేవుని శక్తి ఉన్నది. క్రీస్తుని గురించి మనం ప్రకటించాలి. ఆ సువార్త ఎవరైతే వింటారో వారు రక్షించబడతారు. కానీ పౌలు ఒనీసింపు చరసాల్లో ఏం చేస్తుంటే సువార్తను ప్రకటించాడు. ఆ సువార్త విని ఒనీసింపు రక్షించబడ్డాడు. రక్షించబడ్డ ఈ యొక్క ఒనీసిము తర్వాత ఏం చేశాడు తెలుసా అండి? ఆ చరసాల్లో ఉండి పౌలు గారికి పరిచర్య చేశాడు. చరసాల్లో ఉండి పౌలుకు పరిచర్య చేశాడు. ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందితే ఆ వ్యక్తిలో ఏ సుగుణం బయటకు వస్తుంది అంటే పరిచర్య చేసే మనసు కలుగుతుంది. ఇక చదువుదాం పిలోమునకు రాసిన పత్రిక 11:11 అతను మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. పౌలు గారు అంటున్నాడు ఫిలోమోను, ఒకప్పుడు ఒనీసిము నీకు నిష్ప్రయోజనమైన వాడు అంటే నీకు ఎందుకు పనికిరాని వాడు, కానీ ఇప్పుడు ఆయన రక్షణ పొందాడు, నీకును నాకును ఎలా మారిపోయాడు? ప్రయోజనకరమైన వ్యక్తిగా అంటే ఉపయోగకరమైన వ్యక్తిగా మారాడు అంటున్నాడు. ఒనీసిము అనే పదానికి అర్థం ఏంటంటే ప్రయోజనకరమైన వాడని అర్థం. నిజానికి ఒకప్పుడు మనం కూడా పాపం ఉన్నప్పుడు మన ఎవరికి ఉపయోగం లేదండి. కానీ ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో రక్షించబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు ఎలా మారుతారంటే ఆశ్చర్యకరంగా మారుతారు. మనము ప్రయోజనకరమైన వారు. పౌలు అదే అంటున్నాడు, ఒనీసిము ఒకప్పుడు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు ఆయన ఎలా మారిపోయాడంటే ప్రయోజనకరమైన వాడుగా మారిపోయాడు. అందు అంటాడు, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి ఏం చేస్తున్నాను పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతను నాకు పరిచారము చేయ నిమిత్తం నా యొక్క అతను ఉంచుకున్న వలనని ఉంటిని గాని అంటున్నాడు. చూసాడండి, నేను సువార్త కొరకు బంధకాల్లో ఉన్నాను. పౌలు ఏదో తప్పుడు పని చేసి చెరసాలకు వెళ్ళలేదండి. సువార్త కొరకు అంటే క్రీస్తు కొరకు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఒనీసిము పౌలు గారికి ఏం చేశాడట? పరిచర్య చేశాడు. నీకు బదులుగా నాకు ఒనీసిము పరిచర్య చేశాడు. అంటే ఒనీసిములో మనకు ఏ లక్షణం కనిపిస్తుంది అంటే పరిచర్య చేసే లక్షణం కనిపిస్తుంది. ఒక వ్యక్తి ప్రభుని నమ్ముకుంటే అతనిలో పరిచర్య అనే గుణం కనిపిస్తుంది. పరిచర్య లూదియా కూడా రక్షణ పొందిన తర్వాత బైబిల్లో అపొస్తల కార్యాలు 16:15 మీరు చదివితే లూదియా అనే స్త్రీ రక్షణ పొందిన తర్వాత పౌలు గారిని తనతో పాటు ఉన్న సేవకులను తన ఇంటికి ఆహ్వానించిందంట. నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే
నా ఇంటిలోనికి వచ్చి ఉండండి అని పౌలు గారిని తనతో పాటు ఉన్న సేవకులు తన ఇంటిలోనికి ఆహ్వానించి, ఆ పౌలు గారు ఫిలిప్పి అనే పట్టణం ఉన్నంత కాలం ఆ లూడియా ఇంటిలోనే ఉండి సువార్తను ప్రకటించాడు. పౌలు గారికి తనతో పాటు ఉన్న సేవకులు అందరికీ ఆమె పరిచర్య చేస్తే, పరిచర్య ఏంటి, వారికి ఆహారం వండి పెట్టింది, వారి బట్టలు ఉండి పెట్టింది, వారు ఉన్న ఇల్లు శుభ్రం చేసి వారికి పరిచర్య చేసింది. సేవకులకి లూడియా ఒక గొప్ప ధనవంతు రావాలి పరిచర్య చేసి. అలాగే చెరసాల నాయకుడు, అదే అపొస్తల కార్య గ్రంథంలో 16 అధ్యాయం చదివితే, ఫిలిప్పి పట్టణంలో చెరసాల నాయకుడు రక్షణ పొందిన తర్వాత పౌలు సీలను చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చి వారి గాయాలను కడిగి వారికి ఏం చేశాడట, పరిచర్య. ఒకసారి చదువు అపొస్తల కార్యాలు 16 అధ్యాయం. అపొస్తల కార్యాలు 16 అధ్యాయంలో మనము ఈ మాట రాయబడి ఉన్నది, 16 అధ్యాయము 12:32 అపొస్తల కార్యాలు 16:32. అతనికి అతని ఇంటి ఉన్న వారికి అందరికి, అతనండి చెరసాల నాయకుడికి, అతని ఇంట ఉన్న వారికి అందరికీ దేవుని వాక్యమును బోధించేది. రాత్రి ఆ గనిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగాడు. ఎవరి గాయాలు కడిగాడు, పౌలు సిల్లకు గాయాలు కడిగాడు. ఎవరు కడిగారు అంటే చెరసాల నాయకుడు. చెరసాల నాయకుడు అంటే ఆయన చేతికి ఎంతోమంది పనివారు ఉంటారండి. ఎవరైనా ఒక పనివాణ్ణి పిలిచి ఆ సేవకులు గాయాలు కడగమంటే కడుగుతారు. కానీ చెరసాల నాయకుడే తను తాను తగ్గించుకుని ఒక గొప్ప అధికారి అయి ఉండి దైవ సేవకులైన పౌలు సిల్లకు గాయాలు కడిగాడు. అంటే మనం నిజంగా రక్షణ పొందితే మనలో ఏమనిసి వస్తుందంటే పరిచయం చేసే మనసు వస్తుంది. పరిచయం చేస్తాం, మనం ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం చేసుకున్నా, ఎంత గొప్ప అధికారంలో ఉన్నా, మనలో పరిచయం చేసే రక్షణ. ఒక సేవకుడు అంటే ఒక చోట నేను విన్నాను, ఒక పాస్టర్ గారిని ఇంకో పాస్టర్ గారిని మీటింగ్స్ పిలిచారు. బయట నుంచి ఒక పాస్టర్ వచ్చి సంఘంలో వాక్యం చెప్తున్నారంట. సంఘంలో అందరికి భోజనాలు పెట్టారు. అయితే భోజనాలు తిన్న తర్వాత ఒక ఆయన ఇంగ్లీష్ రాక అన్ని వేరేస్తున్నాడు, తీసేస్తున్నాడంట. బయట నుండి వచ్చిన పాస్టర్ అనుకుంటాడంట, ఎవరండి బాబు ఇంతగా పచ్చడి చేస్తారు మందిలో అనుకుంటాడు. తర్వాత ఈ పాస్టర్ గారు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్న స్థానిక పాస్టర్ చెప్తున్నాడంట, అక్కడ ఉన్న పాస్టర్, బయట నుండి వచ్చిన పాస్టర్ గారు, ఈయన ఎవరు అనుకుంటారండి, ఈయన ఎంఆర్ఓ గారు అంటున్నారు. ఎవరంటండి ఆయన, ఎంఆర్ఓ గారు అంటారు. తిన్న ఇంగ్లీష్ రాక ఏం చేస్తున్నాడు ఆయన, అంతగా ఆయన తగ్గించుకుని పరిచర్య చేస్తాడు. పరిచర్య చేసే మనసు మనలో కలుగుతుంది. నిజంగా ఒక వ్యక్తి రక్షణ పొందితే, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు తెలుసా, మనిషి కుమారుడని నేను పరిచారం చేయించుకున్నట్టు ఏం చేయలేదు రాలేదు, కానీ పరిచర్య చేయడానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడట, పరిచర్య చేయడానికి, అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను. యేసు ప్రభువే తను తాను తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగాడు, పాదాలు తుడిచాడు ఆయన. అంటే యేసు క్రీస్తు ఎంత పరిచర్య చేశాడు చూడండి. మరి మనం పరిచర్య చేయడానికి చాలా మంది ఇష్టపడాలి, కానీ పరిచర్య చేసేవారంగా మనం ఉండాలి. నిజంగా ఒక వ్యక్తి రక్షణ పొందితే అతనిలో పరిచర్య చేసే మనసు బయటకు వస్తుంది. కొన్ని రక్షణ పొంది వెంటనే చెరసాలు ఉన్న పౌలు గారికి, వృద్ధుడైన పౌలు గారికి పరిచర్య చేశాడు. చెరసాల నాయకుడు రక్షణ పొంది ఎంతనే పౌరు సేవకు గాయాలు కలిగి వారికి పరిచర్య చేశారు. లూడియా రక్షించబడి ఎంతనే దైవ సేవకు తల్లిని చేర్చుకొని వారికి పరిచర్య చేశారు. కానీ మనము కూడా పరిచర్య చేసే వారంగా ఉండాలి. దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు అంటే పరిచర్య చేసేవాడే గొప్పవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకం దృష్టిలో ఎవరు గొప్పవారు అంటే అధికారాన్ని చలాయించేవాడు గొప్పవాడు లోకం దృష్టిలో అయితే. కానీ దేవుని దృష్టిలో ఎవడు గొప్పవాడయ్యా అంటే పరిచర్య చేసేవాడే గొప్పవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి నిపులారా వదిస్తున్న మొదటి లక్ష్యం ఏంటంటే, అతడు చేసిన దొంగతనాన్ని ఒప్పుకుని ఆయన ఏం చేశాడు, విడిచిపెట్టాడు. రెండో లక్ష్యం ఏంటయ్యా అంటే, రక్షణ పొందిన అతడు పరిచర్య చేసే వ్యక్తిగా మారాడు. మూడో లక్ష్యం ఏంటయ్యా అంటే, తర్వాత వదిస్తున్న చరిత్రలో ఏం రాయబడిందంటే, తాను రక్షణ పొందిన తర్వాత మళ్ళా ఫిలోమోను దగ్గరికి వస్తారు, ఫిలోమోను కూడా క్షమాపణ కోరుకుంటాడు. తర్వాత ఒనీసిము అనేక ఆత్మల రక్షణార్థమే ప్రయాసపడి అనేక ఆత్మలను ఒనీసిం ఎక్కడ నడిపించాడంటే దేవుని ఎందుకు ఆయన నడిపించాడు. ఆత్మల పట్ల ఆయన భారం కలిగిన వాడుగా ఒనీసిము. కాబట్టి పిల్లారా, రక్షణ పొందిన మనము కూడా తప్పకుండా అనేక ఆత్మలు ఏం చేయాలంటే ప్రభు ఎందుకు మనము నడిపించు వాళ్ళంగా.
ఈ భూలోకంలో ఎన్ని ఆత్మలు మనం ప్రభువుకు నడిపిస్తాం, ఎంత మందిని దేవుని ఎదుకు మనం తీసుకొస్తాం, రేపు దేవుడు మనకు అన్ని బహుమానాలు అన్ని కిరీటాలు ఇవ్వబోతున్నారు. ఈ మాట చదువుదాం. పౌలు తెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు. తెస్సలోనికులు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనికులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు చెప్తున్న మాట, మా నిరీక్షణ అయినను, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆ ఎదుట మీరే కదా, నిత్యముగా మీరే మా మహిమయు ఆనందమునై. ఏమంటున్నాడు పౌలు గారు, మా నిరీక్షణ, మా ఆనందం, మా అతిశయ కిరీటం ఏది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయంలో ఆ ఎదుట మీరే కదా అంటున్నారు. అని మీరే మా అతిశయ కిరీటం, మీరే మా ఆనందం. నేను మీ అందరినీ క్రీస్తులో సంపాదించాను, కానీ క్రీస్తు వచ్చినప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు నాకు ఏం చేయబోతున్నాడు, అతిశయ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. మీరే నా అతిశయ కిరీటం అంటున్నాడు పౌలు గారు ఆ సంఘాన్ని చూసి, తెస్సలోనికే సంఘాన్ని చూసి. కాబట్టి పిల్లగా మనము ఈ లోకంలో ఎంతమందిని అయితే దేవుని ఎందుకు నడిపిస్తామో దేవుడు మనకు అతిశయ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. రేపు దేవుడి చేత మనం బహుమానం పొందాలి అంటే తప్పకుండా మనము అనేకులను దేవుని యొక్క మన ఏం చేయాలి, నడిపించి ఒనిసిము ఈ పని చేశారు. కాబట్టి ఒనిసిములో ఉన్న ఈ మూడు లక్షణాలు మన జీవితాల్లో తప్పక మనం కలిగి ఉంటారు. ఒనిసిములాగా చేసిన తప్పిదాన్ని ఉపకరిపించగా, ఒనిసిములాగా పరిచయం చేసే మనసు కలిగి ఉండాలి, ఒనిసిములాగా ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. అనేక ప్రభుత్వం మనము నడిపించాలి. అది కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.